హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన బొబ్బట్లు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. బొబ్బట్లు చాలామందికి ఇష్టమే, కానీ ఇది చేయాలంటే పెద్ద పని అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా కొన్ని టిప్స్తో ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మనం ఈజీగా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపప్పు వేసుకోండి. వేసుకొని వాటర్ వేసి పప్పుని ఒక 2 నుండి 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోండి. ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ వేసి ఒక 1/2 అవర్ పాటు పప్పుని నానబెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. అందులోనే కొంచెంగా సాల్ట్ వేసుకోండి. అదే మనకు మైదా పిండి అయితే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు మైదా పిండి సరిపోతుందండి. గోధుమ పిండి తీసుకున్నట్లయితే 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కూడా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదండి. ఎగ్జాక్ట్గా మనం చపాతీకి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని పిండి మొత్తం కూడా మరొకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి అనేది 5 to 6 మినిట్స్ కలుపుకోవాలండి. ఇలా అయితే మనం గోధుమ పిండితో చేసినప్పటికీ సేమ్ మనం మైదా పిండితో చేస్తే ఏ విధంగా వస్తాయో ఆ విధంగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా కలుపుకొని లిడ్ పెట్టేసి 10 మినిట్స్ దాన్ని నాననివ్వండి. ఈలోపు మనం ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, అది గ్యాస్ మీద పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 5 విజిల్స్ ఉడికించానండి. 5 విజిల్స్ తర్వాత కనుక చూసినట్లయితే చూడండి, పప్పు అనేది ఈ విధంగా మెత్తగా కుక్ అవుతుందండి. దీన్ని మనం కావాలనుకుంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు మళ్ళీ మిక్సీలో వేసుకొని అదంతా కాకుండా డైరెక్ట్గా మనం విస్కర్ సహాయంతో లేదంటే పప్పు గుత్తి సహాయంతో మ్యాష్ చేసినట్లయితే చాలా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని పప్పుని ఇప్పుడు 1 కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు వేసుకొని ఆ తర్వాత ఇందులో తరిగి పక్కన పెట్టుకున్న బెల్లంని వేసుకోండి. ఇక్కడ 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసుకొని పప్పు మొత్తం కూడా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. బెల్లం మొత్తం కరిగినట్లయితే పప్పు అనేది సాఫ్ట్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లూజ్గా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 6 to 7 మినిట్స్ ఉడికించుకోవాలండి. మనకి ఆ కలర్ మొత్తం కూడా చేంజ్ అవ్వాలన్నమాట. చూడండి, మెల్లమెల్లగా 6 to 7 మినిట్స్ ఉడికించుకుంటే కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుందండి. మంచి ఒక అరోమాటిక్ స్మెల్ అయితే వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చి ఈ విధంగా ప్యాన్ నుండి ఊడిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని అది కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇక్కడైతే మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా బాల్స్ లాగా చేసుకోండి. అంటే మీడియం సైజ్ లెమన్ ఉంటుంది కదా, అంత సైజులో బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మొత్తం కూడా చేసేసుకోండి. మిగిలిన పిండి మొత్తం కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడైతే నేను అన్నీ చేసేసానండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఈ గోధుమ పిండిని తీసుకొని మరొకసారి బాగా పిండి అనేది కలుపుకోండి. ఎంత ఎక్కువసేపు మనం గోధుమ పిండి అనేది కలిపితే బొబ్బట్లు అనేది అంత సాఫ్ట్గా వస్తాయండి. బొబ్బట్లు అనే కాదండి, మనం చపాతీ పూరి ఏది చేసినా కూడా పిండి ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఆ తర్వాత కొంచెంగా పిండి తీసుకొని
ఇక్కడ నేను పూరి ప్రెస్ యూజ్ చేస్తున్నానండి. పూరి ప్రెస్తో చేసినట్లయితే మనకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దను దానిపైన పెట్టేసి ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ కొంచెంగా ప్రెస్ చేయండి. అలా అయితే చపాతీలాగా పెద్దగా అవ్వకుండా కొంచెంగా వస్తుందండి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పప్పు బెల్లం మిశ్రమం ఉంది కదా, దాన్ని పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని మళ్ళీ కవర్ వేసి మరీ గట్టిగా కాకుండా స్లోగా ఈ విధంగా ప్రెస్ చేయండి. అంతే అండి, చాలా చక్కగా మనం అంటే హ్యాండ్తో ఈ విధంగా ప్రెస్ చేయకుండా ఇమీడియట్గా అంటే మీరు చపాతీ చేసినంత ఈజీగా బొబ్బట్లు చేసేయచ్చండి. అంతే మన కవర్కి కూడా ఏం అంటుకోదండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద వేసి కాల్చుకోవడమే అండి. సేమ్ చపాతీ ఏ విధంగా కాలుస్తామో ఆ విధంగా కాల్చేసుకుంటే సరిపోతుందండి. టూ సైడ్స్ కూడా మంచిగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ కాల్చుకున్నట్లయితే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీగా ఉండే బొబ్బట్లు అనేది రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ విధంగా పూరి ప్రెస్తో చేసినట్లయితే మీకు చేసినట్టు కూడా అనిపించదు. ఈజీగా చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేసేయచ్చు. చూడండి సాఫ్ట్గా ఎంత బాగా పొంగుతాయంటే సేమ్ అసలు చపాతీ పూరీలాగానే ఉంటాయండి. స్టఫింగ్ ఉంటుంది అంతే, అంత సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.